హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చి మనం ఆయిల్ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఎందుకు ఆయిల్ అనుకుంటున్నారా? హెయిర్ గ్రోత్ కండి. నేనైతే హెయిర్ గ్రోత్ కి ఒక ఆయిల్ చూపించేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆయిల్ అండి, అంటే హెయిర్ గ్రోత్ కి మంచి రెమెడీ ఇది. చూడండి ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో వేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫస్ట్ ఈ బాండి తీసుకుంటున్నానండి. ఏదైనా బాండి తీసుకోండి, మీ ఇంట్లో ఏది ఉంటే అది. స్టవ్ వెలిగించి ఫస్ట్ ఈ బాండి అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. నేనైతే పారాచూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది వచ్చి 190 ml. మీ దగ్గర చిన్న బాటిల్ ఉంటే చిన్న బాటిల్, ఫస్ట్ ఎవరు ఎఫోర్డ్ చేయగలిగితే అంత, ఏ రేట్ ఎఫోర్డ్ చేయగలిగితే అంత రేట్ లో తీసుకోండి. నేనైతే 190 ml తీసుకుంటున్నా. ఇది మినిమం 2 months వస్తుందండి. సో చిన్న తీసుకుంటే 1 month, మీ హెయిర్ బట్టి, మీరు వాడే వాడకం బట్టి ఉంటుంది హెయిర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇదిగోండి ఆయిల్ అయితే మొత్తం కంప్లీట్ గా ఇందులో అయితే వేస్తున్నాను. ఇది వేసాక కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేం వేస్తాననేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఇది వేస్తున్నాను. ఈ ఆయిల్ బదులు ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి, బట్ ఆల్మండ్ ఆయిల్ వచ్చి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బట్ అది కూడా మంచి రెమెడీ అండి, అది కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదైతే ఈలోపు హీట్ అవుతుంది. మనం ఇందులో వేయాల్సిన అన్ని ఒకసారి రెడీ చేసుకుందాం. మనం ఉసిరి తీసుకుంటున్నామండి. ఇదిగోండి ఉసిరి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి అలోవీరా అండి. అలోవీరా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, మనం వేసే ఆయిల్ బట్టి, ఆయిల్ క్వాంటిటీ బట్టి మనం ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ కూడా ఒక చిన్న సైజు 3 తీసుకోండి, ఆర్ పెద్ద సైజు అయితే 2 తీసుకోండి. ఇదిగోండి ఆనియన్స్. నెక్స్ట్ మందార ఆకులు అండి. మందార ఆకులు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి ఆకులు, గ్రీన్ గా. ఇలాంటి ఆకులు తీసుకోండి. నెక్స్ట్ మందార పువ్వులు అండి. మందార పువ్వులు కంపల్సరీ అండి, మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ అండి. ఇవి రోజ్ ఫ్లవర్స్ డైరెక్ట్ గా వేయకుండా ఇలా పెటల్స్ చేసి అందులో వేసేద్దాము. ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్ అయితే ప్రజెంట్ ఇవి. ఇంకొకటి ఉందండి మెంతులు. మెంతులు కూడా హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి కరివేపాకు అండి. ఈలోపు కరివేపాకు నేను ఇవన్నీ తీస్తా ఉంటాను. ఇలా విడివిడిగా వేయండి, డైరెక్ట్ గా వేయకుండా ఈ మొత్తం కంప్లీట్ గా విడివిడిగా తీసుకొని ఆయిల్ లో వేసేద్దాము. ఇదిగోండి చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం అందులో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఉసిరి అనుకున్నాం కదా, ఉసిరి వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి అందులో యాడ్ చేస్తున్నాను. ఉసిరి వేశాను. నెక్స్ట్ అలోవీరా వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేయకండి, ఎందుకంటే ఆయిల్ బట్టి ఇవన్నీ మనం వేస్తుంటే పొంగిపోతుంది. మనం తీసుకునే బాండి కూడా కొంచెం పెద్ద బాండి తీసుకోండి, లేదంటే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఇలా చక్కగా సెపరేట్ గా తీసుకొని వేయండి. ఇందులో నేనైతే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మందారాకులు అండి. మందారాకులు లాస్ట్ లో వేద్దాం మందారాకులు, ఎందుకంటే ఆయిల్ అంతా పొంగిపోతుంది ముందే వేస్తే. నెక్స్ట్ రోజ్ పెటల్స్ వేస్తున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి రోజ్ పెటల్స్ అయితే. ఇదిగోండి రోజ్ పెటల్స్ కూడా వేస్తున్నాను. ఇది చిన్నప్పటి నుంచి వచ్చే రెమెడీస్ అండి ఇవన్నీ, బట్ అందరు యూజ్ చేయట్లేదు. ఇది యూజ్ చేస్తే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. హెయిర్ గ్రోత్ ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండదు అనేది కూడా ఒక పాయింట్ అండి, ఎందుకంటే
ఆఫ్టర్ డెలివరీస్ అయ్యాక కంపల్సరీగా హెయిర్ అనేది లాస్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మీరు ఫాలో అయ్యారంటే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేనైతే మందార పువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవండి మందార పువ్వులు. డైరెక్ట్ గా ఇలా వేసేయచ్చు, లేదంటే ఇవి ఉన్నాయి కదండి ఇవి తీసేసైనా వేయచ్చు. ఇదిగోండి వేసేస్తున్నాను మందార పువ్వులు కూడా. ఇది ఒకసారి కలుపుకోండి, చక్కగా తిప్పుకోండి ఇలాగా, ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా అందులో అవి ఇంకిపోవాలి. చూడండి ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది బాగా. కొంచెం పెద్ద బాండిని తీసుకోండి, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ లాస్ట్ లో నేనైతే ఆకులు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఈ ఆకులు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోండి ఫస్ట్, చిన్న చిన్న ఉన్నా సరే. ఇది యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ మొత్తం ఒకసారి తిప్పుకోండి. ఆయిల్ మొత్తం ఆయిల్ అంతట్లో ఇవన్నీ కలవాలండి. కలిసేదాకా మనం బాగా తిప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్ ఉంచేయండి. ఎందుకంటే దీనిలో ఉన్న ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకోండి. ఆయిల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడే. ఏదో కర్రీ వండుకున్నట్టుంది కదా, బట్ అదే ఆయిల్లో మనం ఇవన్నీ వేస్తే ఈ ఆయిల్ చక్కగా హెయిర్కి హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక 20 మినిట్స్ అలా ఉంచండి. 20 మినిట్స్ అయ్యేంత వరకు ఉంచితే ఈ అంతా కంప్లీట్ గా కలర్ మారిపోతుందండి. మొత్తం అన్ని కలర్స్ అంతా మారిపోతాయి. కొంచెం క్రంచీ టైప్ లో వచ్చేదాకా ఉంచండి. ఇదిగోండి ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయింది అవి. ఒకసారి చూడండి, ఇంకింతకు మించి ఎక్కువసేపు కూడా ఉంచకండి. ఇంకా బాగా మాడిపోయి స్మెల్ మారిపోతుంది. సో ఇంతవరకు చాలండి. 20 మినిట్స్ తర్వాత ఇదిగోండి చూడండి క్రంచీ క్రంచీ టైప్ లో అయితే అయినాయి. ఆయిల్ అయితే బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది ప్రజెంట్. ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతుందండి. సో ఇలా ఉంచేసేయండి. ఇది బాగా చల్లారాక మనం ఆయిల్ అయితే ఫిల్టర్ చేసుకుందాం. ఇదండి మన ఆయిల్. ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ చేసి చల్లారాక ఇది ఫిల్టర్ చేసి మీకు ఆయిల్ చూపిస్తాను. ఓకే అండి, ఇదిగోండి మనకి ఇప్పుడు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి పైన మొత్తం డస్ట్ అయితే నేను తీసేసాను. నెక్స్ట్ ఫిల్టర్ చేసేస్తున్నాను ఆయిల్ని. ఆయిల్ మొత్తం చక్కగా రెడీ అయిపోయాక మీరు స్టోర్ చేసుకోవడానికి ఏదన్నా ఒక బాక్స్ ఏదన్నా గాజుది ఏదన్నా తీసుకొని అందులో స్టోర్ చేసుకోండి. ఇది ఎన్ని మంత్స్ అయినా ఉంటుందండి మీరు వాడుకునే దాన్ని బట్టి, మీ హెయిర్ బట్టి. హెయిర్ గ్రోత్ 2 డేస్కి 1 టైం అన్న రాయండి మినిమం. ఎక్కువ ఆయిల్ రాస్తూ ఉంటేనే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. జుట్టు అయితే కంపల్సరిగా పెరుగుతుంది. ఇదండి ఈరోజు మన వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.